ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో, నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, నీకు కావాల్సింది నేను చేసేస్తానంటున్నాడు. 2014 నుంచి ఇదే వరుస, నాకు కావాల్సింది నాకు ఇచ్చే, నీకు కావాల్సింది నేను చేసేస్తా. ఏదైనా చంద్రబాబు అధికారంలో ఉండాలి, ఇది తప్పితే మరో గోల్ ఉందా పవన్ కళ్యాణ్కి? 2014లో 650 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేశాడా అంటే చేతులు ఎత్తేశాడు. ఎన్ని కథలు చెప్పాడు, జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పాడు, ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మంచిళ్ళ క్యాన్ ఇంటికి పంపిస్తా అని చెప్పాడు, 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాడు, బందర్లో పోర్టు కడతానని చెప్పాడు, బందర్లో ఫిషింగ్ హబ్ కడతానన్నాడు, హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసుకున్నట్టు అంత ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు, రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు, డ్వాక్రా అక్క చెల్లెలకి బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇట్లాంటి 600 పైబడి హామీలు ఇచ్చాడు. కాపుల్ని బీసీ చేస్తానన్నాడు, రజకుల్ని ఎస్సీ చేస్తానన్నాడు, మత్స్యకారుల్ని ఎస్సీ చేస్తానన్నాడు, బోయల్ని ఎస్టీలు చేస్తానన్నాడు. ఏమయ్యారు 600 హామీలు చేతులెత్తి గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకు తినే 5 ఏళ్ళు. ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలను తెచ్చాడు ఇక్కడికి, ఈ 6 హామీలు తెచ్చంటే 6 గ్యారంటీలు అంటాడు. 6 గ్యారంటీలు, ఈ 600 హామీలను పోయినాయి, ఇప్పుడు మళ్ళీ 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు అన్నా దానికి ముందు 2019 ఎలక్షన్స్లో 600 హామీలు, 2014లో, 2019లో పంచసూత్రాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, 2019లో పంచసూత్రాలు, 2024కి వచ్చేప్పటికి 6 గ్యారంటీలు. ఈ పాత ఏమైనాయి, ఈ 600 హామీలు అవన్నీ గాలికి వదిలారు. 2019 పోని 19 పంచసూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా, కొనసాగించాలి కదా, అవి లేవు మళ్ళీ కొత్తవి. అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి ఎరయటం, కొత్త కొత్త కోరికలు అనేది తలతలలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా బొట్టలో వేయాలి ప్రజల్ని. ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానాలు చేయాలి, ప్రజలను బొట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసిందేముంది? 2004 వరకు ఎన్టీ రామారావు గారిని పొడి చేసిన కాడి నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా లోకేష్ చెప్తున్నాడైనా 3 బండలు ఇస్తామని, ఈ 14 ఏళ్లలో కూడా లేదా 2014 నుంచి 19 దాకా కూడా గ్యాస్ బండ రేటు చాలా ఉంది కదా, 1400, 1600 ఉంది కదా, ఎన్ని బండలు ఇచ్చావు, ఏ అప్పుడు ఈ 3 బండలు ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలి కదా. అంటే అధికారం క్షవరం అయితే మళ్ళీ అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు. రెండు వేల 2014 నుంచి 2019 దాకా